క్రికెట్ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు, క్రికెటర్లకు అందరికి కూడా నమస్కారం. ఎంతో ఆసక్తికరమైన పోరు రేపు జరగబోతోంది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్, రెండు కూడా బలమైన జట్ల మధ్య. మొట్టమొదటిసారి న్యూజిలాండ్ వెళ్ళింది ఫైనల్కి, ఇంగ్లాండ్ కూడా కప్పు కోసం ఆరాటపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏ జట్టు గెలిచినా మొదటిసారి వాళ్ళు కప్పు విజేత అవుతారు. అటువంటి ఆసక్తికరమైన పోరు రేపు జరగబోతోంది. మరి ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏ జట్టు గెలవబోతోంది, రెండు జట్ల బలాబలాలు విశ్లేషణ చేస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ రెండు బలమైన జట్లు, రెండు కూడా లీగ్లో బాగా పర్ఫామ్ చేసి చాలా బ్రహ్మాండంగా రాణించి సెమీఫైనల్కి రానేమో అనేటువంటి సందర్భాల్లో కూడా అద్భుతమైన ఆట ప్రదర్శించి రెండు జట్లు కూడా ఫైనల్ చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కువ అవకాశం అన్నీ పరిశీలన చేస్తే ఇంగ్లాండ్ కప్పు కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండు ఆతిథ్య జట్టు, లాస్ట్ మూమెంట్లో బాగా పర్ఫామ్ చేశారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇండియా, ఆస్ట్రేలియా లాంటి దిగ్గజమైన జట్లను కూడా సైతం లీగ్లోనే బాగా ఫైట్ చేసి ఓడించడం జరిగింది. 350 టార్గెట్ని కూడా అవలీలగా అచీవ్ చేసినటువంటి బ్యాట్స్మెన్స్, దూకుడు ఆడేటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మరి కంట్రోల్ చేసేటువంటి బౌలర్స్ ఉన్నారు. మరి న్యూజిలాండ్లో కూడా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్తో పోల్చుకుంటే అంత బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ న్యూజిలాండ్కి లేరు, అదొకటి. తర్వాత క్రికెట్కు పుట్టినటువంటి ఇంగ్లాండ్ ఎన్ని దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తూ ఉంది కప్పు గెలుచుకోవాలని. మరి ప్రేక్షకుల యొక్క సపోర్ట్ కూడా ఇంగ్లాండ్కి బలంగా ఉంది. అంతేకాకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు కప్పు దేశానికి ఇవ్వాలని. క్రికెట్కు పుట్టినిల్లు, క్రికెట్ ఆటను కనిపెట్టి ఇంత కనువిందు చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు గెలవాలని కూడా ప్రపంచ ప్రేమ క్రికెట్ ప్రేమికులంతా కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా న్యూజిలాండ్ కూడా తక్కువ జనసేక లేదు. న్యూజిలాండ్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతూ ఉంది. క్రికెట్ ప్రేమికులకు కనువిందు చెప్పేటువంటి ఫైనల్లో ఎవరు గెలిచినా స్పోర్టీగా తీసుకోవాలి, ఎవరు గెలిచినప్పటికీ కూడా క్రికెట్ బతకాలి, క్రికెట్ ప్రేమించే ప్రేమికులంతా క్రికెట్ని అభిమానించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రెండు టీములు కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.